దిశ చట్టం రావడం వల్ల ఎటువంటి ఉపయోగం కలిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దిశ చట్టం తీసుకువచ్చినప్పుడు మండలిలో ప్రతిపక్షం వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారన్నారు దిశ పోలీస్ స్టేషన్లు పెట్టి వాటిని ఖాళీగా ఉంచారన్నారు మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పిన జగన్ పూర్తిగా విఫలమయ్యారని లోకేష్ ఆరోపించారు మంత్రులు మహిళలను కించపరిచేలా వాడే పదాలను ఖండించాలన్నారు మంత్రులే అలా మాట్లాడితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ అని ప్రశ్నించారు రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసే వాళ్ళ చేతుల్లో ఉంటుంది భారతదేశ భవిష్యత్తుని చట్టాలు దిశా చట్టం విచిత్రం ఏంటంటే ద లా డజంట్ ఎగ్జిస్ట్ ద లా డజంట్ ఎగ్జిస్ట్ శాసన మండలిలో మేము ప్రశ్న అడితే సింపుల్గా మమ్మల్ని అడిగింది ఏంటంటే మీకు ఇష్టం లేదా చట్టం నేను మేనో టెక్నికల్ ఐపీసీ సవరణలు తీసుకురావాలంటే మన దగ్గర హక్కు ఉండదు ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ఇస్ అ కంకరెంట్ సబ్జెక్ట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు అక్కడ సంప్రదింపులు చేశారా వాళ్ళతో మాట్లాడారా అంటే ఆ మీకేం తెలియదులే మేము చేసాం కదా మాకు తెలుసులే అని చెప్పేసి స్పీడ్ వెళ్తారు ఇప్పుడు ఏమైంది చట్టం లేదు పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి నిన్న నర్సరాపేటలో ఒక అనుషా నమ్మాయిని ఎంత దారుణంగా చంపేశాడు అప్పుడు ఈ కిల్లర్ పది గంటలు పోరాడితే కానీ ప్రభుత్వంలో స్పందన వచ్చింది టెన్ అవర్స్ వీ హ్యాడ్ టు ఫైట్ వై షుడ్ దట్ హ్యాపీన్ మహిళలకి భద్రత పెరగాలంటే కఠినంగా చట్టాలు ఉండాలి కఠినంగా శిక్షించాలి అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఫర్మ్గా ఉండాలి దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఫర్మ్ బిలీవర్ దట్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ సొసైటీ రెస్పెక్ట్ టు ఉమెన్ షుడ్ స్టార్ట్ అట్ హోమ్ ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ కరీకులం నాకు బాధ ఎక్కడంటే మంత్రులు కొంతమంది ఒక పదం వాడుతున్నారు మీ అమ్మ మొగడని దాట్ ఈస్ అ వెరీ రాంగ్ వర్డ్ టు యూస్ మహిళలని మహిళలని కించపరిచే విధంగా వాడే పదం అది కరెక్ట్గా మంత్రులే విచ్చలోడిగా అట్లా మాట్లాడితే సమాజం ఏమవుతుందనేది ఒకసారి మన ఆలోచించాం